అలాగంటే ఎలా చెప్పగలమన్నా ఎవరి డెవలప్మెంట్ వాళ్ళదే చూసాం చూసాం స్టూడెంట్ పరంగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు బెస్ట్ అని చంద్రబాబు నాయుడు బెస్ట్ బాగా ఆ రోడ్ లేయడంలో కానీ ఏదైనా డెవలప్మెంట్ వైఎస్ఆర్సీబీ బాగుంది వైఎస్ఆర్సీబీ పాలన బాగుంది మళ్ళీ రావాలి వస్తది కూడా ఆల్రెడీ జగన్ ఛాలెంజ్ చేశాడు 175కి 175 సీట్లు వస్తాయని 175 రాకపోయినా ఖచ్చితంగా మేమే గెలుస్తాం ప్రతిపక్షంలో ఉన్న బోల్డ్ బోల్డ్ అంటారన్నా అలా కాదు కదా మాకు వైఎస్ఆర్సీపీ బాగుందన్నా డబ్బులు ఇస్తే వైఎస్ఆర్సీపీకి ఏదైనా బాగుంటుంది చూసుకుంటే వాళ్ళు ఎవరైంది అన్న ఎవరిదా చెప్పుకోరు వైఎస్ఆర్సీపీ బాగుంది పాలన బాగుంటది మంచి నాయకుడు జగన్ అన్న మంచి నాయకుడు అన్న చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఐటీ కంపెనీ ఎంతో డెవలప్మెంట్ అయింది కానీ ఇప్పుడు వచ్చేసరికి సాఫ్ట్వేర్ మొత్తం పడిపోయింది అసలు మాకు ఉద్యోగాలు లేవు ఈ కాలంలో మీరని చెప్పండి జగన్ గారు వచ్చి ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది ఏ ఒక్కరికైనా విద్యా ఇది ఉందా లేదు ఆల్రెడీ చందు అన్న పాలన చూసాం జగన్ అన్న పాలన చూసాం ఈసారి పవన్ అన్న పాలన చూడాలనుకుంటాం అదే ఇది ఫిక్స్ అన్న ఇది ఫిక్స్ పవన్ అన్న వచ్చినా రాకపోయినా బాగానే ఉండదు కానీ జగన్ అన్నే వస్తాడు జగన్ బాగుంది అంటే విద్యా దీవెన ఇస్తున్నాడు మంచిగా ఉంది ప్రజలు 10 మంది జగన్ కోరుకుంటున్నారు అంటే విద్యా దీవెన ఇది వరకు లేదా ఇంత వరకు ఉంది కానీ అది ఇప్పుడు స్టూడెంట్స్ ఏంటి కాలేజ్ అంటే కాలేజ్ పోకుండా డబ్బులు ఇస్తున్నాడు అది ఎఫ్ఆర్ఎస్ పెట్టాడు ఇది కొద్దిగా క్రిటికల్గా ఉంది కొద్దిగా దీన్ని ప్రతి ఒక్క స్టూడెంట్స్ కాలేజీ పోవాలని కోరుకుంటున్నాం దీనివల్ల అందరూ కాలేజీకి వస్తున్నారు ఇంతవరకు వచ్చేవాళ్ళు కాదు నెక్స్ట్ జగన్ వస్తే బాగుంటుంది అనుకో అంటే ఆల్రెడీ అంటున్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు కూడా అంటారు లేదు లేదు జగనే రావాలి జగన్దే బాగుంది పదపాలన జగన్ బాగుంది అక్కడి జగన్మోహన్ రెడ్డి అంతే రౌడీ రాజ్యం అని అంటున్నాం రౌడీ రాజ్యం అంటే రౌడీ రాజ్యం ఆయన మంచోడు అయితే మరి పొత్తుని పెట్టుకోవాలి పనకేరంతో ఎందుకు కలవాలి దమ్ముంటే పోటీ చేయాలి ఎవడైనా 170 పోటీ చేసిన వాడు మగోడు జగన్ వస్తే బాగుంటుంది అప్పుడు ఇప్పుడు నీకు పింఛన్ అన్ని వస్తున్నాయండి ఇప్పుడు చదువుకోవడానికి ఇప్పుడు ఈజీగా అప్పుడు బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడు ఈజీగా అనిపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది జగన్ అంటే దేనికోసం అంటే నీకు ఇదివరకు కూడా ఫీజు తినలేదా అప్పుడైతే ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తున్నారు బాగా జగన్ వస్తే పరిపాలన బాగుంటుంది అండి ఉందండి కానీ జగన్ వస్తే బాగుంటుంది బాగానే చేశారు కదా ఇప్పటి వరకు చేశారు కానీ కొన్ని రూల్స్ అని చేంజ్ చేశారు కదా వైఎస్ఆర్ జగన్ వస్తేనే బాగుంటుంది చెప్పిన వరకు బాగానే చేస్తున్నారు కదా మా స్టడీ ప్రకారం బాగానే ఉంది అనమాట ప్రెసెంట్ అయితే ఇప్పుడే బాగుంది ఈ సీఎం సార్ వచ్చాకే బాగుంది అనిపిస్తుంది అంటే అలా అని కాదు లాస్ట్ టైం ఓన్లీ జ్ఞానభూమియే ఇచ్చారు బట్ ఇప్పుడు విద్యా దీవెన వసతి దీవెన గోరుముద్ద రైతు భరోసా సో ఇలాంటి అమ్మఒడి పథకాలు నవరసాలు రావడంతో మాలాంటి పేద విద్యార్థులందరూ చాలా చదువుకుంటున్నారు చాలా తేడా ఉంది సార్ సో మాలాంటి ఓసీబీసీని కూడా ముందుకు తీసుకొస్తున్నారు అంటే లాస్ట్ టైం ప్రతిభావచ్ కానీ ఇవన్నీ ఓసీబీసీ కేటగిరీకి చాలా తక్కువ వచ్చేవి బట్ ఈసారి ఓసీబీసీలను కూడా ముందుకు తీసుకొస్తున్నారు అంటే ఆకాష్లో కూడా వెనకబడిన వాళ్ళు ఉంటారు కదండి పేద విద్యార్థులు వాళ్ళని కూడా ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నారు సార్ నెక్స్ట్ డెఫినెట్గా సీఎం సారే జగన్ సారే రావాలని కోరుకుంటున్నాం సార్ అంటే నాకు బయట ఎలా ఉందో తెలీదు రైతులకి బట్ స్టూడెంట్స్కి మాత్రం చాలా డెవలప్మెంట్ ఉంది సార్ మేమైతే స్టడీస్లో చాలా డెవలప్ అయ్యాం ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెస్ కూడా
చాలా డెవలప్ అయ్యాయి. సో డెఫినెట్ గా సీఎం సారే రావాలని కోరుకుంటున్నాను. జగన్ దే బావ జై పవన్ కళ్యాణ్. ఏది బాగుందంటే ఏం చదువుతామండి, ఆయన బాగుందని చదువుతాం మేము. ఆయన బాగుందని చదువుతాం.